కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న మరణాల దృష్ట్యా గత 3 రోజులుగా కోడూరు మండలంలో వాణిజ్య వ్యాపార సంస్థల సహకారంతో పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించారు. ఉదయం నుండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఆవనిగడ్డలో వ్యాపార వాణిజ్య సంస్థలు మరియు ప్రజల సహకారంతో 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా లాక్ డౌన్ కు ప్రజలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. లాక్ డౌన్ తో ఆవనిగడ్డ ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంగా ఆవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమేశ్వర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అన్ని వర్గాల ప్రజల సహకారంతో స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించడం జరిగిందని అన్నారు. ఎమర్జెన్సీ పనులకు తప్ప ఎటువంటి వారిని రోడ్లపైకి అనుమతించడం లేదని అనవసరంగా ఆకతాయిలు రోడ్లపై తిరిగినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించి కోవిడ్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలని కోరారు. व्यापार सहकार पार्शियल लाकडौन अने अमल जी अदे विधा प्रभुत्म उत्तर के अगुण पन्न गंटल नीचे कंटिन्यूस कर्फ्यू निबंधन अने अमल में पड़ने जरूरत मुख्य अवनगड्डू रेप एंड अनग गुरुवार शुक्रवार शनिवार मूड रोज कंप्लीट लाकडौन की इकड़े व्यापारस्ट मुझे राव कार्यक्रम अमल में पड़ने जरूरत मुख्य ఈ అవనిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అదే విధంగా ఇతర దగ్గరలో ఉన్నటువంటి ఏ వల్నరబుల్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ లో అయితే కంప్లీట్లీ ఎవరైతే నెసిటీ ఉందో వాళ్ళ తప్ప మిగిలిన వాళ్ళని కూడా ఏరియాలోకి అలౌ చేయట్లేదు. కేవలం ఈ మెడిసిన్స్ అవసరం ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా అత్యవసరం ఉన్నవాళ్ళు తప్ప మిగిలిన ప్రజలందరూ కూడా బయటికి రావద్దని చెప్పి గత రెండు రోజుల నుంచి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరూ కూడా సహకరించి మాక్సిమం ఈ లాక్డౌన్ విజయవంతం చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం మన అవనిగడ్డ ప్రాంతంలో ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి సెకండ్ వేవ్ లో మరణాలు అదే విధంగా ఈ వ్యాధిగ్రస్తులు పెరగడం కూడా రెండు కూడా చాలా గుర్తించదగ్గ విషయం. ఈ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఏ మాత్రం అలసత్వం వహించినా ఇది ప్రతి ఒక్కరు ప్రాణాలను కవలించే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరడం జరుగుతుందండి. యువత ఎవరూ కూడా ఆకతాయిగా క్రికెట్ ఆడడం కానీ లేకపోతే రోడ్లపై తిరగడం కానీ చేయడం వల్ల ఈ ఏదైతే పబ్లిక్ అందరూ సహకరించి లాక్డౌన్ ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారో దాన్ని స్పాయిల్ చేసినట్టు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం. పోలీస్ పరంగా మేము పికెట్స్ ఏర్పాటు చేసాం ప్రతి రోడ్ సెంటర్లోని అదేవిధంగా అవనిగడ్డ ఎంట్రన్స్ పులిగడ్డ దగ్గర ఈ రోడ్డుకి సంబంధించినటువంటి చెక్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు 12 గంటల లోపలనే వాళ్ళ పనులు ముగించుకు రావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుందని 12 గంటల తర్వాత ఎవరన్నా కానీ వాలిడ్ రీజన్ తో బయటికి రాకపోతే కనుక బయటకు వచ్చినట్టే వాలిడ్ రీజన్ లేకుండా బయటకు వచ్చినట్టు ఉంటే కనుక వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మా ఎస్పీ గారు డీజీ గారు ఉత్తర్వులు మరియు ఎస్పీ గారు ఏదైతే మాకు గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ 2 వారాల సమయంలో 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉండేటువంటి సమయాన్ని ఏ విధంగా మానిటర్ చేయాలి 12 గంటల తర్వాత ఉండే సమయానికి సంబంధించి ఏ విధంగా మానిటర్ చేయాలనే గైడ్ లైన్స్ని అనుగుణంగా మేము మా విధులు నిర్వర్తిస్తాం. ఇందులో మా అవనిగడ్డ కోడూరు నాగేలంక ఎస్ఐస్ మరియు సిబ్బంది కూడా కంటిన్యూస్గా సేవలు అందిస్తూ వారి డ్యూటీస్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తున్న ప్రజలకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకి ఎవరూ కూడా అనవసరంగా బయటకు వచ్చి ఈ వ్యాప్తిని అరికట్టడంలో మీ వంతు పాత్రను పోషించకుండా ఉండవద్దు. ప్రతి ఒక్కరూ కూడా బయటికి రాకుండానే ఉండి ఇళ్లలో ఉండి మాక్సిమం ఈ సమయం కేటాయించిన సమయంలో అత్యవసరం అయితే తప్ప మాత్రం బయటికి రాకుండా ఉండే విధంగా మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని